రోజాలో మరో ఆసక్తికర కోణం. మొదట సినిమాల్లో అగ్రతారయ్యారు, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు సంపాదించారు. అనంతరం బుల్లితెరపై జబర్దస్త్ నవ్వులు పోయించారు. సామాజిక సేవ, బతుకు జట్కా బండితో బాధితుల కష్టాలు తీర్చారు. ఇలా సినిమాలు, రాజకీయం, బుల్లితెర మూడు విభిన్న రంగాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సత్తాను చాటుకున్నారు. అయితే రోజాలో ఈ మూడు కోణాలే కాదు, మరో పార్శ్వం కూడా ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఫైర్ బ్రాండ్ రోజా, జబర్దస్త్ రోజా, బుల్లితెర ఇలవేల్పు రోజాతో పాటు ఇప్పుడు రోజాలో మరొక రోజా దాగి ఉందట. ఆమె ఆధ్యాత్మిక రోజా. ఎమ్మెల్యే రోజాకు మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువట. కార్తీక మాసం శ్రవణంలో ఉపవాసాలు, ప్రత్యేక వ్రతాలు, పూజలు చేయడం దగ్గర నుంచి దైవాలను బలంగా నమ్ముతారట రోజా. ప్రతిసారి తన నియోజకవర్గానికి ఇలవేల్పు తిరుమల వెంకన్నను తప్పనిసరిగా దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు రోజాలోని ఆధ్యాత్మిక కోణం ఎలా బయటకు వచ్చిందన్న సందేహాలు మీకు కలగడం సహజం. అందుకే ఇప్పుడు రోజాలోని ఈ కోణాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. తాజాగా రోజా వివిధ ధార్మిక విషయాలు, స్తోత్రాలు కలగలిపి సంకలనం చేసిన శ్రీ పూర్ణిమ గ్రంథాన్ని ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తేవబోతున్నారట. ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా శ్రీ పూర్ణిమ గ్రంథాన్ని విడుదల చేయడానికి రోజా ఏర్పాట్లు చేస్తున్నారట. ఏపీ ఐఐసి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజా ఏపీ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక కోణంలో భారత వైదిక వాంగ్మయంలోని ప్రధాన అంశాలతో ఈ గ్రంథం తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇలా రోజాలోని ఆధ్యాత్మిక కోణం తెలిసి ఆమె తీసుకువచ్చే గ్రంథం కోసం రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తుండడం విశేషం.